టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటున్నారంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి అందుకు కారణాలు అవి ఇవి అంటూ వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి అందులో ముఖ్యంగా సమంత పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని ఆ క్రమంలో ఆమె రెండుసార్లు అబార్షన్ చేయించుకుందని పిల్లల్ని కంటే కెరీర్కు అడ్డుగా మారుతుందని ఆమె భావించిందని అందుకు భర్త చైతన్యకు సుతారం ఇష్టం లేదని దాంతో పిల్లల విషయంలో సమంతకు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసిన చివరకు సమంత పిల్లలను కనేందుకు ససేమిరా అనడంతో వారు విడిపోయారనే ప్రచారం జోరుగా సాగింది ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ పుకార్లపై సమంత తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది తాను అబార్షన్ చేయించుకున్నాననే వార్తల్ని సమంత ఖండించింది ఈ క్రమంలో తన ఇన్స్టాలో ఓ స్టోరీని ఆమె షేర్ చేశారు ఇలాంటి కఠిన సమయంలో మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు నాకు మద్దతుగా నిలిచి నాపై వచ్చిన అబద్ధపు వార్తల్ని ఖండించారు వాళ్ళు నాకు వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయని నేను పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని అబార్షన్ చేయించుకున్నానని నేను అవకాశవాదినని ఇలా రకరక వార్తలు ప్రచారం చేశారు కానీ విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన అంశమని సమంత పేర్కొన్నారు దీని నుంచి బయటపడడానికి సమయం పడుతుందన్నారు ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగతంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదని ఆమె అభిప్రాయపడ్డారు అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదంటూ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు సమంత ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తప్పుడు వార్తలపై తప్పక స్పందించాలి శామ్ ఇక ఎన్నాళ్ళు నీ మీద రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబుల్ ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి